దానికి సంబంధించి అక్కడ చంద్రబాబును కూడా టార్గెట్ చేసింది సుప్రీంకోర్టు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా అట్లా మాట్లాడి కొంతమంది మనోభావాలను దెబ్బతీయడం సరికాదు, మీ రాజకీయాల కోసం దేవుని కూడా వాడుకోవడం సరికాదని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. ఇక మరోవైపు ఇక్కడ తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి డిఎస్సి నియామకాలకు అంటే నిన్న డిఎస్సి రిజల్ట్స్ రిలీజ్ చేసిండ్రు. అయితే 11,062 పోస్టులకు సంబంధించి అంటే నిన్న ఏది రిజల్ట్స్ వచ్చినాయి. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5,089 పోస్టులు వేసింది. 5,089 పోస్టులు వేసిన తర్వాత జరిగి పెంచుర్రా నాయన అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ఆగమాగం చేసి ధర్నాలు చేసినా కానీ కనీసం పట్టించుకోకుండా అట్లనే ఉంచింది. అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టులను పెంచడం కానీ పెంచడం చేసింది. ఆ తర్వాత 2 నెలల్లోనే మేము రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్పింది. అదేవిధంగా 2 నెలల్లో రిజల్ట్స్ కూడా ప్రకటించారు. కాకపోతే ఏంటంటే కొంతవరకు అప్పుడు డిఎస్సి అభ్యర్థులు అంటే చాలా అభ్యర్థులు చేసినారు. అంటే మాకు కొంతవరకు సమయం ఇవ్వండి చదువుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే ఇక్కడ అన్ని కూడా చదువుకోవడానికి మాకు టైం లేదు అని చెప్పి చెప్పినప్పటికీ అంటే తొందరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్ళింది. అయితే నిన్న రిజల్ట్స్ ప్రకటించింది. తర్వాత నియామక పత్రాలు కూడా ఈ దసరాలోపే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించిండు. అయితే ఈ నేపథ్యంలో అంటే క్యాలెండర్ ప్రకారమే నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా నియామకాల కోసమే యువత, తెలంగాణలో ఉన్నటువంటి యువత కానీ తర్వాత విద్యార్థులందరూ కూడా దీనికోసం పోరాటం చేసినారు. అయితే ఆ పోరాటం చేసిన దాంట్లో భాగంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా కనీసం వీళ్ళని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అయితే కొన్ని నోటిఫికేషన్లు కూడా జారీ చేయలేదు. అయితే డిఎల్కి సంబంధించి కానీ జేఎల్కి సంబంధించి కానీ అటు ఏది గ్రూప్ వన్కి సంబంధించి చూసినాం మనం కథ అంతా కూడా అంత జరిగిపోయింది. తర్వాత ఇప్పుడు మేము పకడ్బందీగా అది పరీక్షలు నిర్వహిస్తాం, 100% నిరుద్యోగులకు న్యాయం చేస్తామనేటువంటి మాటను ప్రభుత్వం చెప్తా ఉంది.